మూలాక్షం అయిపోయింది. ఈ దీనిలో ఏంటి, టూ ఈక్వేషన్స్ ఇస్తాడు, ఎస్ ఎస్ డాష్ ఇదొక ఈక్వేషన్ అనుకుంటాము, ఇదొక ఈక్వేషన్ అనుకుంటాము. దీన్ని బట్టి మనం ఏంటి మూలాక్షం కనుక్కోవాలంటే ఏంటి ఫార్ములా, ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు జీరో. ఇప్పుడు ఇప్పుడు దేని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం అంటే ఉమ్మడి జాబితా, ఉమ్మడి జా. దీంట్లో ఎలా ఉంటుందంటే దీనిలో కూడా సేమ్ టూ ఈక్వేషన్స్ ఇస్తాడు, ఎస్ ఎస్ డాష్ అని రెండు ఈక్వేషన్స్ ఇస్తాడు. దీనిలో కూడా ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు జీరో అనే తీసుకుంటాం దీనిలో కూడా. ఎందుకంటే రెండు కూడా ఇట్లా ఇక్కడ ఇక్కడ టూ పాయింట్స్ నుంచి టచ్ చేస్తే కనుక ఉమ్మడి జా అనుకుంటాం. అప్పుడు దీనికి ఇది ఎస్ అనుకుంటే ఇది ఎస్ డాష్ అనుకుంటాం, కాబట్టి ఇది టోటల్గా ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు జీరో వస్తుంది. సో ఇప్పుడు మనం ఉమ్మడి జాలో ఒక ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ ఒక ప్రాబ్లం తీసుకుందాం, ప్రాబ్లం నెంబర్ వన్ అనుకుందాం. దీనిలో ఫస్ట్ ఒక ఈక్వేషన్ తీసుకుందాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ ఫోర్ వై ప్లస్ త్రీ ఈక్వల్ టు జీరో. ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్ ప్రాబ్లంలో. అలానే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ మైనస్ సిక్స్ వై ప్లస్ ఫోర్ ఈక్వల్ టు జీరో, ఇదొక ఈక్వేషను. మనకి వాడు టూ ఈక్వేషన్స్ ఇచ్చాడు, దీన్ని బట్టి ఏమన్నాడు ఉమ్మడి జా అనేదాన్ని మనం కనుక్కోవాలి. ఉమ్మడి జా అంటే ఏంటి, ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు జీరో అనుకుంటాం. ఎందుకంటే ఉమ్మడి జాకి ఉమ్మడి స్పర్శరేఖకి సేమ్ ఉంటుంది, కానీ ఓన్లీ టచింగ్ పాయింట్ దగ్గర. ఉమ్మడి జాలో అయితే టూ పాయింట్స్, స్పర్శరేఖలో అయితే ఓన్లీ వన్ పాయింట్, కాబట్టి దేనికైనా ఇదే ఫామ్లో వస్తుంది, కానీ ఫైనల్లో కొంచెం అంత వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు ఎస్ తీసుకుంటాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ ఫోర్ వై ప్లస్ త్రీ మైనస్ ఆఫ్ ఎస్ డాష్. ఎస్ డాష్ అంటే ఏంటి, ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ వై మైనస్ ఫోర్ ఈక్వల్ టు జీరో. మనం దీన్ని లెట్ అనుకుంటాం, లెట్ ఇది ఎస్ అనుకుందాం, ఇది ఎస్ డాష్ అనుకుందాం, టూ ఈక్వేషన్స్ కాబట్టి. ఇప్పుడు ఏమవుతుంది, ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు జీరో కాబట్టి ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ అంటే టోటల్గా ఎక్స్. తర్వాత మైనస్ ఫోర్ వై ప్లస్ సిక్స్ వై అంటే ప్లస్ టూ వై ప్లస్ త్రీ మైనస్ ఫోర్ అంటే మైనస్ వన్ ఈక్వల్ టు జీరో. ఇదేమవుతుంది, ఈ టూ ఈక్వేషన్స్కి ఇది ఉమ్మడి జా అవుతుంది. అంటే ఈ టూ ఈక్వేషన్స్ అంటే ఇప్పుడు ఇది ఎస్ డాష్, ఇది ఒక పాయింట్ పి, ఇది ఒక పాయింట్ క్యూ, ఇది పాయింట్ ఆఫ్ సెంటర్ సి వన్, ఇది పాయింట్ ఆఫ్ సెంటర్ సి టూ. ఇది ఎస్ అనుకున్నాం కదా మనం, ఎస్ ఈక్వల్ టు జీరో, ఎస్ డాష్ ఈక్వల్ టు జీరో. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపే రేఖ, ఈ రేఖ ఈక్వేషన్ అనేది ఎక్స్ ప్లస్ టూ వై మైనస్ వన్ ఈక్వల్ టు జీరో అవుతుంది. అంటే పి క్యూలను కలిపే ఒక రుక్త స్పర్శ రేఖని ఇది అవుతుంది. దీన్ని మనం ఉమ్మడి జాగా మనం చేస్తాం.